రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో బుధవారం రోజున గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో రాష్ట్ర ఉప ప్రణాళిక అధ్యక్షుడు వినోద్ కుమార్ చొప్పదంటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ మన దేశానికి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మహనీయుడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న బిరుదు వచ్చిందని జరిగిందని ఆ సందర్భంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆవిష్కరణ జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు, మల్లేశం, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఈరోజు అనంతపల్లి గ్రామంలో మనం ఆవిష్కరించుకున్నాం. దాని ఉద్దేశాలు, ఏ కారణాలతో మేము దీన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాము, చాలా రోజులు అవుతున్నది. ఇది కొంత సమయం అయినప్పటికీ కూడా ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా భక్తులు మాట్లాడడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈరోజు దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ఈరోజు ఆవిష్కరించబడ్డాయి. ముఖ్యంగా దాదాపు స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాల తర్వాత ఊపందుకున్నది. పత్రికా విలేకరులకు చెప్తున్నాను, ఈ దేశంలో మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేటు రంగము, ప్రభుత్వ రంగం రెండూ కూడా ఈ దేశంలో ఉంటాయి అని చెప్పి ఆలోచన చేసి నాడు నెహ్రూతోని కూడా ఈ సందర్భంలో ఆయన చాలా చర్చించినటువంటి విషయాలు కూడా మనకు అర్థమవుతుందనే గురించి మనం తెలుసుకోవాలంటే, ఈరోజు ప్రైవేట్ రంగం ఉన్నది, ప్రభుత్వ రంగం ఉన్నది. అప్పటి నుంచి బాగా సైలెంట్గా కూర్చున్నారు, మంచి ఓపికతో ఉన్నారు కనుక ఒక్కసారి మరొకసారి వారిని తలుచుకుందాం. అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం, అంబేద్కర్ గారి ఆశయాలను. నేటి ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సోదరులు రమేష్ గారికి, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేసి కేసీఆర్కి ఒక పొడుగుజంగా నిలిచి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారు, మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీదటువంటి మాజీ చేయాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి మరి మన రమేష్ అని చెప్పాడు, ఆర్టికల్ 3 రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిస్తే ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆ ఆర్టికల్ను వెలికి తీసి మరి ఈ ఆర్టికల్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వచ్చు అనేటువంటి బయట తీసినటువంటి మరి మన మేధావి అన్న ఉద్యమకారులు వినోద గారి చేతుల మీదకి వెళ్ళి చేయాలనే ఆగడంతో మరి ఈ కొంత మరి జాప్యమైంది. అయినా ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా అంశాలు మాట్లాడినారు. పెద్దలు వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు.